ఒక కృత రోజు ముందే నడు రాలేది రోజు మరెన్నడు రాబోది రోజు ప్రత్యేక బహుమతి కృత రోజు ఆనందంగా పరిచేయాలి రోజు ఎంతో స్తుతి చెల్లించాలి ప్రైజ్ ద లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి ఎఫీషియలకు రాసిన పత్రిక 4:15 చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తలైనటువంటి పౌలు గారు రోమ్ లో సెరసాలలో 3 సంవత్సరములు ఆయన సెరసాల శిక్షను అనుభవిస్తూ క్రీస్తును అంగీకరించిన బిడ్డలకు, క్రీస్తును వెంబడించినటువంటి జనులకు, అలాగే అన్యజనులైనటువంటి వారికి ఏ విధముగా దైవ భక్తిలో, ఏ విధంగా విశ్వాసంలో, ఏ విధముగా వారు ఎదగాలో చెప్పే క్రమంలో మొదటిగా ఏ విధముగా ప్రేమను కలిగి జీవించాలని తెలియజేసి, రెండవ మాటగా సత్యమును చెప్పుచు అనే మాటను మాట్లాడుతూ ఉన్నాడు. అవును, మనం అందరం కూడా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అసత్యమైనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏది నిజమో ఏది అబద్ధము తెలియనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ద ఫాల్స్ వరల్డ్. అసత్యమైనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం తినేటువంటి పదార్థాలు, మనం తీసుకునేటువంటి పండ్లు, మనం తీసుకునేటువంటి ప్రతి విధమైనటువంటి నూనెలు, ప్రతి విధమైన ద్రవ్యములు, ఏది కూడా ఒరిజినలో ఏది డూప్లికేటో తెలియనటువంటి లోకంలో మనం జీవిస్తున్నటువంటి క్రమంలో క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలు ఏ విధంగా మనం జీవించాలి అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేసి ఉన్నారు యోహాను సువార్తలో, ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన తెలియజేసి ఉన్నారు. ఆయనే సత్యము. కాబట్టి క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలు మనం అందరము కూడా సత్యము మాట్లాడుతూ, ఒకరితో ఒకరు మనం సత్యము మాట్లాడుతూ ఎదగాలని అపోస్తలైన పౌలు గారు కోరుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది దేవుణ్ణి వెంబడించామని చెప్పుకుంటూ కూడా, దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ కూడా అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి జీవితాలను కలిగి ఉన్నారు. ఇట్స్ నార్మల్లీ సేయింగ్, ఒక ఉదాహరణ ఇక్కడ ఉంది, మనమంట అబద్ధాలు మాట్లాడమంట కానీ అబద్ధాలు పాడతామని ఒక వ్యక్తి చెప్పి ఉన్నారు. అనేకమైనటువంటి అబద్ధాలు పాటల రూపంలో కూడా మనము పాడుతూ ఉంటాం. అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మనం ఎప్పుడు కూడా సత్యము మాట్లాడేవారిగా ఉండాలని అపోస్తలైన పౌలు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథం నుంచి జకరియా గ్రంథం 8:16 ఇక్కడ ఒక మాట రాయబడింది, ఒకరితో ఒకరు యథార్థ హృదయం కలిగి తన పొరుగు వాని యందు దురాలోచన యోచింపక సత్యము చెప్పుచుండవలను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరొక చోట అపోస్తలైన పౌలు గారు అంటారు, మరొక చోట అపోస్తలైనటువంటి పౌలు గారు ఆయన మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నారు, నేను సత్యమును మాట్లాడుచు స్వస్థత బుద్ధి గల మాటలే ప్రతి వారితో పలకాలని అపోస్తలైన పౌలు గారు తెలియజేస్తున్నారు. మనం మాట్లాడినప్పుడు, ఎదుటి వారితో సంభాషిస్తూ ఉన్నప్పుడు, అవి మనము ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సంభాషిస్తూ ఉన్నప్పుడు మన మాటల ద్వారా అవతల వారికి మేలు కలిగేటట్లే ఉండాలి, కానీ ఎదుటి వారికి కీడి చేసేటటువంటి మాటలుగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. అందుకే బైబిల్ గ్రంథము కీర్తన గ్రంథము 51:6 అక్కడ రాయబడి ఉంది, దేవుడు మన అంతరంగమున సత్యం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడట. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అపోస్తలైన పౌలు గారు మన అందరినీ కోరుకునేది ఏంటంటే, మనం అందరము కూడా సత్యములో క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదామని మాట్లాడుతున్నారు. కాబట్టి మనమందరము కూడా సత్యము మాట్లాడుచు క్రీస్తు వలె జీవించుటకు మన హృదయాన్ని సిద్ధపరచుకుని ఆ విధముగా మనం ఎదగాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ఉదయ కాలశ్రమంలో ఎవరైతే నీ వాక్యాన్ని విని ఉన్నారో ప్రతి వారితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో అపోస్తలుని పౌలు గారు తెలియజేసినటువంటి విధముగా మేము ఏ విధంగా ఎదగాలో ఆ క్రమంలో ప్రభువా, ఇదిగో ప్రేమ కలిగి నీవు చూపినటువంటి దైవ ప్రేమను, అలాగే ప్రభువా నీవే విధంగా సత్యమై ఉన్నావు ఈ లోకంలో, అసత్యమైనటువంటి లోకంలో మేము జీవిస్తూ ఉండగా నిన్ను అనుసరించినటువంటి వారుగా మేము కూడా సత్యమును అనుసరించి సత్యము మాట్లాడుతూ ఎదుటి వారికి మేలుకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ జీవిస్తూ ఎదిగేటువంటి కృప మా అందరికీ మీరు దయచేయమని యేసుని పరిశుద్ధ నామములో అడుగు వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.